ఎన్ని గుళ్ళు కట్టించాం, ఎన్ని గోపురాలు కట్టించాం, ఎన్ని పూజలు చేశాం, ఇది ముఖ్యం కాదండి. మన పక్కింట్లో పేదరికాన్ని పోగొట్టామా? వాడికి ఏమైనా సాయం చేశామా? వాళ్ళ పిల్లలు ఫీజు కట్టలేకపోతే మనం కడతామని చెప్పగలిగామా? వాళ్ళ కర్మ వాళ్ళంతే, ఇదే డైలాగ్ ఇక్కడ. మరి దేవుడు కర్మ కూడా అంతే, వదిలేయండి. ఎందుకంటే దేవుడి ద్వారా ఏదో పుణ్యం గోకే, అది మళ్ళీ ఉత్తర జన్మకే. కుల సంఘాలు ఉన్నాయి కదండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచిది హాయిగా పెట్టుకోండి. కనీసం కుల సంఘాల వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోండి, మా కులంలో పేదవాడు అనేవాడు ఉండొద్దని తీర్మానం చేసుకోండి. అన్ని లోకం అంతా బాగుంటుంది, లోకం అంతా బాగుంటుంది. ఎవరికి దగ్గర, మీ కులం వాళ్ళకే చేయండి, ఏం పర్వాలేదు. కులాతీతంగా ఆలోచించేంత గొప్ప మనస్తత్వం మనకు ఎలాగూ లేదు కదా, అలాగే ఆలోచిద్దాం పోనీ. ఎందుకంటే మాంత్రికుడి దగ్గరికి కొండ రానప్పుడు కొండ వద్దకే మాంత్రికుడు వెళ్ళవలను అన్నాడు. అంచేత నేను ఎంత చెప్పినా కులాతీతంగా ఆలోచించడం మనుషులకు తెలియదు కాబట్టి మళ్ళీ కార్తీక మాసం రాగానే కుల భోజనాలే సిద్ధమవుతాయి, చేయండి. మీ దగ్గరికే నేను వస్తాను, ఇబ్బంది లేదు. కానీ మా కులంలో పేదవాడు ఉంటే అది నా కులానికి అవమానం అనుకోగలిగితే నా జన్మ సార్థకమైనట్టే, మా ప్రవచనాలు సార్థకమైనట్టే. ఎన్ని గుళ్ళు కట్టించాం, ఎన్ని గోపురాలు కట్టించాం, ఎన్ని పూజలు చేశాం, ఇది ముఖ్యం కాదండి. మన పక్కింట్లో పేదరికాన్ని పోగొట్టామా? వాడికి ఏమైనా సాయం చేశామా? వాళ్ళ పిల్లలు ఫీజు కట్టలేకపోతే మనం కడతామని చెప్పగలిగామా? వాళ్ళ కర్మ వాళ్ళంతే, ఇదే డైలాగ్ ఇక్కడ. మరి దేవుడు కర్మ కూడా అంతే, వదిలేయండి. ఎందుకంటే దేవుడి ద్వారా ఏదో పుణ్యం గోకే, అది మళ్ళీ ఉత్తర జన్మకే. కుల సంఘాలు ఉన్నాయి కదండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచిది హాయిగా పెట్టుకోండి. కనీసం కుల సంఘాల వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోండి, మా కులంలో పేదవాడు అనేవాడు ఉండొద్దని తీర్మానం చేసుకోండి. అన్ని లోకం అంతా బాగుంటుంది, లోకం అంతా బాగుంటుంది. ఎవరికి దగ్గర, మీ కులం వాళ్ళకే చేయండి, ఏం పర్వాలేదు. కులాతీతంగా ఆలోచించేంత గొప్ప మనస్తత్వం మనకు ఎలాగూ లేదు కదా, అలాగే ఆలోచించండి.